నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, రాజధానిపై జగన్ మౌనం రాష్ట్రానికి ప్రమాదకరమా? అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు, ఆర్థిక నిపుణులు కూడా. ప్రస్తుతం రాజధాని మార్పుపై జరుగుతున్నటువంటి చర్చ రచ్చ మరి విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఏదైనా ఒక స్పష్టత ఇస్తారేమోనని ఎదురు చూస్తున్న ప్రజలకు ఆయన మౌనం వహించడం చూసి మరి రాష్ట్రంలోని పరిస్థితుల్ని చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులతో పాటు సామాజికవేత్తలు, ఆర్థిక నిపుణులు కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఎందుకు అందరూ అలా భావించవలసి వచ్చింది అనే నేపథ్యాన్ని కనుక పరిశీలిస్తే, అసలు రాజధాని మార్పుపై ప్రస్తుతం ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొని ఉండటమే కాకుండా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు నిత్యం ఆందోళనలకు దిగడం, మరి విపక్షాలందరూ కూడా వారి పక్షాన చేరి మరి ప్రకటనలు చేయడం, రాజధానిని మారిస్తే ఊరుకోమని చెప్పి అన్ని పార్టీలు హెచ్చరించడం, అయినప్పటికీ కూడా అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ మరి దీనిపై విధానపరమైనటువంటి ఎటువంటి ప్రకటన చేయకపోవడం, మరి ఆయన మంత్రివర్గంలోని మంత్రులే పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ ఒక గందరగోళమైనటువంటి పరిస్థితికి కారణమవటం చూస్తే, మరి ప్రస్తుతం రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం క్షేమకరం కాదని చెప్పే భావన మరి సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది. అసలు ఇది మొదలైంది ఎప్పుడు చూస్తే, మరి జగన్ దేశంలో లేనప్పుడు, అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కృష్ణానది వరదలపై మంత్రులు అధికారులు నానా చర్చ రచ్చ చేసి చివరకు దాన్ని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో రాజధాని ప్రాంతం ఒక ముంపు ప్రాంతం, అక్కడ నిర్మాణాలు సాధ్యం కాదు, మరి అక్కడ శివరామకృష్ణ కమిటీ మరి వ్యతిరేకించింది, అంతేకాకుండా రాజధాని మార్పు విషయమే ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని చెప్పి ప్రకటించిన దగ్గర నుంచి ఈ చర్చ మొదలైంది. మరి దాంతో తీవ్రమైనటువంటి ఆందోళన రాష్ట్ర ప్రజల్లోనూ, రాజధాని రైతుల్లోనూ నెలకొనగా మరి ఆయన ప్రకటనపై మరి ఆయన మంత్రివర్గ సహచరులే మరి వ్యతిరేకిస్తూ చేసిన ప్రకటనలతో ఒక గందరగోళ పరిస్థితి నెలకొనటం, ఆయన వరుసగా 3-4 రోజుల పాటు మరి రకరకాలైన ఆయన ప్రకటనలనే ఖండిస్తూ ఒకసారి సమర్థించుకుంటూ ఒకసారి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం, వీటన్నిటిని చూసిన తర్వాత సాధారణంగా రాజకీయ పార్టీలు ఎటువంటి గొడవలు చేసినప్పటికీ మరి ప్రజల్లో ఎటువంటి భయాందోళనలు వ్యక్తమైనప్పటికీ సహజంగా విగ్గులైనటువంటి మరి రాజకీయ విశ్లేషకులు కానీ మరి సామాజికవేత్తలు కానీ ఆర్థిక నిపుణులు కానీ మరి అసలు ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఎటువంటి నిర్ణయమని తీసుకోవాలి, మరి దీనిపై క్యాబినెట్లో చర్చ జరగాలి, అధికారికమైనటువంటి ప్రకటన రావాలి, అంతవరకు ఆందోళన చెందవలసిన అవసరం లేదని భావించారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనిపై ఇంత గందరగోళం నెలకొని ఉండగా ఖచ్చితంగా చర్చ జరుపుతారు, తప్పనిసరిగా చర్చిస్తారు, మరి తన సన్నిహితులతోనూ మంత్రివర్గ సహచరులతో మాట్లాడిన తర్వాత ఆయన ప్రకటన చేస్తారని చెప్పి ఎదురు చూసిన ప్రజలకు ఆయన వచ్చి వారం రోజులు దాటిపోయినప్పటికి కూడా మరి ఎటువంటి ప్రకటన రాకపోవడం, ఆయన మౌనంగా ఉండటంతో అసలు ఆయన మనసులో ఏముంది, ఇదంతా నిజమేనా, లేక ఒకవేళ ఆయన మనసులో కొన్ని ఉద్దేశాలు పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం కోసం మరి కావాలని తన మంత్రివర్గ సహచరుల చేత ఇలాంటి లీకేజీ వార్తలు రావడం కోసం ఇటువంటి రకరకాలైన ప్రకటనలు చేయించి మరి ప్రజల నుంచి కానీ విపక్షాల నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూసి ఆ తర్వాత తాను ఒక నిర్ణయం తీసుకుందామని ఎదురు చూస్తున్నారా? మరి ఒకవేళ అలా అని భావించినప్పటికీ కూడా అందుకు కావాల్సినంత సమయం కూడా ఇప్పుడు దొరికింది. మరి సమయం అయిపోయిన తర్వాత కూడా నిన్న మరి ఆయన సిఆర్డిఏ అధికారులతోనూ మరి ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతోనూ సిఆర్డిఏపై ఒక సమీక్ష చేస్తారు అని తెలియగానే ఖచ్చితంగా ఈ సమీక్ష తర్వాత ఒక విధానపరమైనటువంటి ప్రకటన వస్తుంది అని ఎదురు చూసిన వాళ్లకు మరి ఆ సమీక్ష తర్వాత బయటకు వచ్చినటువంటి బొత్స సత్యనారాయణ ప్రెస్ ముందు బ్రీఫ్ చేసిన మాటల్ని చూస్తే మరి ఎటువంటి విధానపరమైనటువంటి ప్రకటన రాలేదు సరికదా, కేవలం మరి రాజధాని ప్రాంత రైతులకు ఈ సంవత్సరం చెల్లించవలసిన కౌలు గురించి మాత్రమే ఒక ప్రకటన వెలువడింది, అది వెంటనే చెల్లిస్తారని, అంతకుమించి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో అసలు ముఖ్యమంత్రి ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదా, లేక మరి అందరూ అనుకుంటున్నట్టుగానే ఆయన రాజధానిని మార్చే నిర్ణయంతో ఉన్నారా, మరి ఖచ్చితంగా ఇది దొనకొండకు వెళుతుందా వెళ్ళదా అని చెప్పి
చెప్పి మరి గందరగోళం ఏర్పడిన పరిస్థితుల్లో ఇది రాష్ట్రానికి ఎటువంటి ప్రమాదాన్ని సూచిస్తుంది, రాష్ట్రాన్ని ఎటువంటి ఇబ్బందుల్లోకి నెడుతుంది అని చూస్తే మరి పరిశీలకులు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారులతో చర్చించకుండా మరి వాస్తవ పరిస్థితులను సమీక్షించకుండా మరి సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండానే నిర్ణయాలు తీసేసుకుంటూ ఒక దూకుడుగా వెళుతూ మరి విద్యుత్ రంగ పీపీఎల్ను సమీక్షించడంలో మరి కోర్టులు అడ్డుకోవడం, కేంద్రం అభ్యంతరం చెప్పడం, మరి ఆ విషయంలో చొక్కెదురై మరి ప్రభుత్వం ఏమీ చేయలేక కూర్చుండిపోవడం, అలాగే పోలవరంలో అవినీతి జరిగిందంటూ మరి దానిపై రివర్స్ టెండరింగ్కి వెళ్లాలని కాంట్రాక్టర్ను తొలగించిన విషయంపై కూడా మరి కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేక నిర్ణయం రావడం, మరి పోలవరం ప్రాజెక్టు అథారిటీ కానీ కేంద్ర జలవనరుల శాఖ కానీ వ్యతిరేకించడంతో మరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలలో ఒక గందరగోళం ఏర్పడింది. కాబట్టి అధికారులు చెప్పినటువంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పి మరి రాష్ట్రం ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మరి గతం నుంచి నడుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి నవరత్నాల అమల్లో కానీ, అలాగే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్తగా ప్రకటిస్తున్నటువంటి పథకాల విషయంలో కానీ మరి ఆచరణలో ఖచ్చితంగా విఫలమవుతుందని నిపుణులు భావిస్తున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇవన్నీ కూడా మరి ఒక ముందుకు తీసుకెళ్ళడానికే ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో అసలు ఇవన్నీ సాధ్యమవుతాయా, సాధ్యం కావా, అధికారులు ఏమీ నోరు విప్పకపోవడం, మరి ముఖ్యమంత్రి ముందుకే వెళ్ళాలని నిర్ణయించుకోవడం, మరి వీటన్నిటికీ అవసరమైనటువంటి నిధుల లభ్యత ఎలా అనేది ప్రధానమైన ప్రశ్నగా పరిణమించడంతో అసలు మరి నిధుల లభ్యత కావాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రుణదాతలపై ఆధారపడవలసినటువంటి తప్పనిసరి పరిస్థితిలో ఉంది. మరి రుణదాతలు ఏ రాష్ట్రానికైనా మరి అప్పులు ఇవ్వాలి అంటే ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణాన్ని ముందు పరిశీలిస్తారు, ప్రభుత్వం నిర్ణయాలని వాళ్ళు సమీక్షిస్తారు. మరి ఈ ప్రభుత్వం సాఫీగా ముందుకెళ్తోందా, మరి ఏదైనా నిర్ణయాల విషయంలో గందరగోళం అవుతోందా అని చెప్పి చూస్తే మరి ఈ రోజున మరి అన్ని నిర్ణయాలు మరి రకరకాలైనటువంటి విపరిణామాలకు దారితీయటమే కాకుండా ఏది కూడా ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఇప్పటికే మరి వరల్డ్ బ్యాంకు తాము రుణం విషయంలో వెనక్కి వెళ్ళిపోతున్నామని ప్రకటించింది. మరి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా మేము వెనక్కి వెళుతున్నామని ప్రకటించారు. మరి జపాను, మరి ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా మరి పీపీఎల విషయంలో వాళ్ళకున్న అభ్యంతరాలతో ఇలాగైతే ఆంధ్రప్రదేశ్లో కాదు కదా, భారతదేశంలోని మరెక్కడా కూడా మేము పెట్టుబడుల విషయంలో రామని కేంద్రాన్ని హెచ్చరించుతూ రాసినటువంటి లేఖల విషయంలో కూడా మరి ఇప్పటి వరకు గందరగోళం వచ్చిన పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో అప్పులు దొరికే పరిస్థితి పూర్తిగా మృగ్యమైపోతుంది, మరి రాష్ట్రంలో మరి పథకాలు ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. మరి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం దేశం ఆర్థిక మాంద్యం వైపు వెళుతుందన్న వార్తల నేపథ్యంలో మరి ఇప్పుడు ఇప్పటికే గత సంవత్సరం కంటే ఇప్పుడు ఈ నెలలో 8.7% ఆదాయంలో మరి తగ్గిపోయిన పరిస్థితిని కూడా మరి గమనించాల్సి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి గందరగోళ నిర్ణయాలతో వాతావరణం చెడిపోతే మరి రాష్ట్రానికి ఇది క్షేమకరం కాదు, మరి ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు, కేవలం కేంద్రం నుంచి వచ్చే మరి పన్నుల్లో వాటా తప్ప మరి రాష్ట్రంలో మరి ఆధారపడుతున్నటువంటి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో కానీ, మద్యపానంపై వస్తున్న ఆదాయం విషయంలో కానీ, మరి పెట్రోలు డీజిల్పై వస్తున్నటువంటి సుంకాల విషయంలో కానీ ఈ మూడు మాత్రమే ప్రధాన ఆదాయ వనరులుగా ఉంటే అవి కూడా తగ్గిపోవడంతో మరి ప్రస్తుతం ప్రభుత్వం ఏదైనా ఒక స్పష్టంగా ఉంటే తప్ప మరి ఏదైనా ఒక అంశాలను మరి ముందుకు నడిపించడానికి అవసరమైన నిధులు సమకూర్చుకునే పరిస్థితి ఉండదు. మరి దానికి కూడా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదు. పైగా అధికారుల్ని అవినీతి విషయమై మరి గత ప్రభుత్వంపై ఎలాగైనా సరే మీరు అవినీతి ఆరోపణలను తీసుకుని వచ్చిన వాళ్ళని సన్మానిస్తానని చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గట్టెక్కించడానికి అధికారులతో చర్చలు జరపడం కానీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి కానీ ముఖ్యమంత్రి గారు ఎటువంటి చొరవ చూపటం లేదనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆరోపణగా వినిపిస్తోంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కనీసం రాజధాని పైన కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఇంత గందరగోళ పరిస్థితిని ఏర్పరిచి ఉంటే ఇప్పటికే 10,000 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని, 23,000 కోట్ల రూపాయల పనులు నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయని, మరొక 24,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పూర్తయ్యాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు రాజధాని నిర్మాణం
మరి ఇక్కడి నుంచి మరో చోటుకు తరలించడం అనేది అసలు ప్రాక్టికల్గా అసాధ్యమని చెప్పి నిపుణులు చెప్తూ ఉన్న పరిస్థితుల్లో మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి మౌనం ఏ నిర్ణయానికి దారితీస్తుంది అనేది తెలియకపోతే మరి ఇప్పుడు ఈ రాష్ట్రం ఆర్థికంగా మరింత కుదేలైపోయి మరి రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేనటువంటి ప్రమాదకరమైన పరిస్థితికి నడుస్తుంది గనక మరి జగన్మోహన్ రెడ్డి గారి మౌనం ఖచ్చితంగా ప్రమాదకరమేనంటున్నారు నిపుణులు. ఇదే ఈరోజు కొండబద్దలు.